మెరుగైన పీఆర్సీ ప్రకటించాలి. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. 5 లక్షల రూపాయలు జీతంలో సగం పెన్షన్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్రింద ఇవ్వాలి. తదితర డిమాండ్లపై కలెక్టరేట్ వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ మాట్లాడుతూ 11వ పీఆర్సీలో మున్సిపల్ ఉద్యోగులకు, కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, వాటర్ వర్కర్స్, వీరియాన ప్రాంత కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కృష్ణా కన్స్ట్రక్షన్ నుంచి ఆప్కాస్ కార్మికులు చేరినప్పుడు పీఎఫ్ లో ఖాతాల్లో కార్మికుల పేర్లు, పుట్టిన తేదీలు తప్పుగా నమోదు చేశారని, తద్వారా కార్మికులు పీఎఫ్ లోన్ వాడుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని, అధిక వడ్డీలకు కార్మికులు అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పీఎఫ్ డబ్బులు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇదే అదునుగా కొద్ది మంది దళారులు కార్మికులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి పీఎఫ్ ఖాతాల్లో తప్పులను సరిచేయాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు నిండాయని, విజయనగరంలో 8 మందిని, నెల్లిమర్లలో ఒకరిని విధుల నుంచి తొలగించాలని, వారికి నేటికి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. పట్టణ విస్తీర్ణం పెరుగుతుందని, దానికి అనుగుణంగా కార్మికులకు సంపాదించకుండా ఉన్న కార్మికులపై పనిభారం పెంచి డంపింగ్ యార్డ్ పనులు చేయిస్తున్నారని, అక్కడ అదనంగా కార్మికులను తీసుకోవాలన్నారు. విజయనగరంలో 3 నెలలు, నెల్లిమర్ల 4 నెలలు హెల్త్ అలవెన్స్ల బకాయిలు ఉన్నాయని, 5వ తేదీ వచ్చిన నేటికి కార్మికుల అకౌంట్లో జీతాలు పడలేదని, బకాయిలను చెల్లించాలన్నారు. 11 పీఆర్సీ ప్రకారమైన కాంట్రాక్ట్ కార్మికులకు 20,000 వేతనం ఇవ్వాల్సి ఉండగా 15,000 జీతం పెంచి 5,000 ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. పారిశుద్ధ్య కార్మికులు జీతంతో కలిపి హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని, విలీన ప్రాంత కార్మికులను కార్పొరేషన్ కార్మికులుగా గుర్తించి పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని, ఇంజనీరింగ్, వాటర్ వర్కర్స్ కార్మికులకు చదువుతో నిమిత్తం లేకుండా స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని, టర్నింగ్ సిస్టమ్ చేయాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛవాహన డ్రైవర్లకు 18,500 రూపాయల వేతనం చెల్లించాలన్నారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం విజయవాడలో మార్చి 8, 9, 10వ తేదీల్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయని, 11న చలో విజయవాడను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షలను తొలుత యూనియన్ అధ్యక్షులు భాస్కర్ రావు, సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు బి రమణ, ఏ జగన్మోహన్ రావు, శ్రామిక మహిళా పట్టణ నాయకులు పి రవణమ్మ ప్రారంభించారు. ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ జేఏసీ చైర్మన్ నాని మద్దతు ప్రకటించారు. నిరసన దీక్షలు రిటైర్డ్ కార్మికులు పరమేశు, సన్యాసిరావు, సూరిపైడి తల్లి, నాయకులు బాబురావు, దుర్గారావు, లక్ష్మి, రమాకుమారి, తిరుమలరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు, ఉద్యోగులకు 11వ పీఆర్సీలో జరిగినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ ఈరోజు విజయనగరం కలెక్టరేట్ వద్ద నిరవధిక దీక్షని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘంగా నిర్వహిస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చెప్పింది. కానీ ఆ విధంగా చేయకపోగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఆప్కాస్లో చేర్చారు. ఆప్కాస్లో చేర్చి ప్రతి నెల టెన్షన్గా 1వ తారీఖు జీతం ఇస్తామన్నారు. కానీ ఈరోజు 5వ తారీఖు అయినా జీతం పడట్లేదు. మరొకవైపు హెల్త్ అలవెన్స్ నెల్లిమర్లలో 4 నెలలు, విజయనగరంలో 3 నెలలు హెల్త్ అలవెన్స్ బకాయిలు ఉన్నాయి. హెల్త్ అలవెన్స్ రెగ్యులర్గా వేయడం లేదు. పీఆర్సీలో కేవలం 3,000 రూపాయలు జీతం పెంచి చేతులు దులుపుకున్నారు. ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తుంటే, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం కేవలం 15,000 ఇస్తున్నారు. అంటే ఆ విధంగా ఒక్కొక్క కార్మికుడి దగ్గర దాదాపుగా 11,000 రూపాయలు కార్మిక నెలకి నష్టపోతున్నాడు. కాబట్టి ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఆప్కాస్లో చేర్చిన తర్వాత 60 ఏళ్ళు నిండిన వాళ్ళందరినీ రిటైర్మెంట్ చేస్తున్నారు. ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కనీసం పెన్షన్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఎటువంటి హక్కులు లేకుండా లేవు. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి, జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో రేపు 8వ తారీఖున విజయనగరం కోట దగ్గర నుంచి ఘంటస్తంభం వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహిస్తున్నాం. 11వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం స్పందించాలని, లేదంటే దీన్ని పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కాబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.